హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ వాట్సాప్లో మెసేజ్లను కానీ స్టేటస్లను కానీ డిలీట్ కాకుండా అలానే ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా మీ వాట్సాప్ డిలీట్ చేసి యో వాట్సాప్ని ఇన్స్టాల్ చేయండి. యో వాట్సాప్లో ఎలా చేయొచ్చు, ముందుగా మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ ఇంజన్లో యోవా ఆఫీషియల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, యో వాట్సాప్ అప్డేట్ చేసే వాళ్ళు కూడా సేమ్ ఇలానే యోవా అఫీషియల్ అని టైప్ చేసి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అప్డేట్ కాదు ఫ్రెండ్స్, మళ్ళీ బ్రౌజర్లో యోవా వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్నే అప్డేట్ చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ లింక్ యోవా అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యో వాట్సాప్ది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ వెబ్సైట్. ఇలా మీకు ఇష్టమైన థీమ్స్ మార్చుకోవచ్చు. డౌన్కి వెళ్ళండి ఫ్రెండ్స్. డౌన్లో మీకు డౌన్లోడ్ అని 2 కనిపిస్తాయి. సెకండ్ది డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది మీకు వేరే లింక్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మళ్ళీ డౌన్లోడ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు థర్డ్ టైం ఇప్పుడు కూడా డౌన్లోడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ నెంబర్పై లాగిన్ కండి. ఇలా వస్తుంది. ఇందులో 3 డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. పైన 3 డాట్స్ యో మోడ్స్ని క్లిక్ చేయండి. యో మోడ్స్లో ప్రైవసీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఇందులోనే ఫ్రెండ్స్ మీ లాస్ట్ని ఫ్రీ చేయొచ్చు, స్టేటస్ డిలీట్ కాకుండా ఉంచవచ్చు, మెసేజ్ డిలీట్ కాకుండా ఉండొచ్చు, స్టేటస్ చూసినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు యాంటీ డిలీట్ స్టేటస్ ఉంది ఫ్రెండ్స్, దానికి మార్క్ ఇవ్వండి. అలానే యాంటీ డిలీట్ మెసేజెస్ అనేది దానికి కూడా మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత బ్యాక్కి రండి. మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ 3 డాట్స్ని క్లిక్ చేయండి. రీస్టార్ట్ యో వాట్సాప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీ వాట్సాప్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మీకు వేరే వాళ్ళు పంపించిన మెసేజెస్ కానీ స్టేటసెస్ కానీ ఏవి డిలీట్ కావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.